రైట్ ప్రస్తుతానికి రైతు బంధుతో ఓట్లు దండుకోవాలని దురాశగా ఆత్రుతగా చూస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. రైతు బంధుకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది ఈసీ. ఇక మరిన్ని వివరాలు అలాగే రేవంత్ రెడ్డి ట్వీట్ కి సంబంధించి అప్డేట్స్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్ థ్యాంక్ యూ విజయ చంద్రిక. రైతు బంధు డిస్ట్రిబ్యూషన్ ని నిలిపివేయాలని ఈసీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీనిపై రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి తన ట్వీట్లో ఈ రైతు బంధు నిలిపివేతకు సంబంధించిన అంశాలని ప్రస్తావించారు. ఈసీ బయటపెట్టినటువంటి లెటర్ని కూడా ఆయన ట్వీట్ చేశాడు. ఆ లెటర్లో హరీష్ రావుకి సంబంధించిన వ్యాఖ్యలు కొన్ని ఉన్నాయి. హరీష్ రావు ఈ నెల 28న రైతు బంధు డబ్బులు పడతాయి అని చేసినటువంటి వ్యాఖ్యల వల్లనే మేము దీన్ని నిలిపివేస్తున్నామని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఈసీ. అదే విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. దాంతోపాటు రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా రైతులకు భరోసానిచ్చే ప్రయత్నం చేశాడు. 10 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 చొప్పున రైతు బంధును ఇస్తామని ఒక పార్టీ రైతు డిక్లరేషన్లో పేర్కొంది. అదే విషయాన్ని మేనిఫెస్టోలో తెలిపింది. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి తన ట్వీట్లో తెలిపారు. ఇక హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతు బంధు అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడమే దీనికి నిదర్శనము. ఈ రైతు మామ అల్లులకి రైతుల సంక్షేమం పట్ల కానీ రైతుల గురించి కానీ ఎలాంటి ఒక కన్సర్న్ లేదు. వీళ్ళిద్దరూ రైతు బంధు పేరు చెప్పి ఓట్లను దండుకోవాలనే ప్రయత్నం చేశారు తప్ప రైతులపైన ప్రేమ లేదు వీళ్ళిద్దరికీ అనే అర్థం వచ్చేలా రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. రైతు బంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ ఆతృత అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు జరపాలని రైతులకు మేలు జరగాలని మామ అల్లుళ్లకు లేదు. హరీష్ రావు వ్యాఖ్యల వల్లనే రైతు బంధుకు ఇచ్చినటువంటి అనుమతిని రివోక్ చేస్తున్నట్లు ఈసీ ఆదేశాలు ఇవ్వడమే దీనికి నిదర్శనమని రేవంత్ రెడ్డి చెప్పారు. మొత్తానికైతే రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 9 డిసెంబర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. జనవరిలోనే రైతులకు రావాల్సినటువంటి రైతు బంధును వీళ్ళు హామీ ఇచ్చినటువంటి 15,000 రూపాయలను ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. రైట్, దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఏమైనా స్పందించారా? బీఆర్ఎస్ చాలా రోజుల నుంచి రైతు బంధుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రైతు బంధును అడ్డుకుంటుంది. రైతుల పట్ల ప్రేమ లేదు. రైతులకు ఏది ఇద్దామన్నా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అని. కాంగ్రెస్ను డిఫేమ్ చేసే ప్రయత్నాలు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. అయితే గత ఎన్నికల సమయంలో కూడా పోలింగ్ కోసము క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్లకు డబ్బులు పడ్డాయి, దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ జరిగింది అని కాంగ్రెస్ పార్టీ ఒక లేఖ రాశారు. అందుకోసమే ఈ నెల అంటే ఎన్నికలకు సంబంధించిన హడావిడి జరగకంటే ముందే రైతు బంధును డిస్ట్రిబ్యూట్ చేయాలి, లేదంటే ఆఫ్టర్ పోలింగ్ తర్వాత రైతు బంధును డిస్ట్రిబ్యూట్ చేయాలని వీళ్ళు ఒక లేఖ రాశారు. దానిపై ఈసీ రియాక్ట్ అయ్యి ప్రస్తుతం అయితే ఈ నిర్ణయం తీసుకుందని అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సిద్ధార్థ్.